శ్రీ సత్యసాయి జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేశారు పోలీసులు. ఓ వాహనంలో 80 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా గోల్డ్ని పట్టుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బంగారంపై ఆరా తీస్తున్నారు. బిల్స్ ఉన్నా ఆపారని మలబార్ గోల్డ్ సిబ్బంది వాపోయారు. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి చెప్పండి, బిల్స్ ఉన్నాయంటూ మలబార్ వాళ్ళు చెబుతున్నట్టుగా తెలుస్తోంది, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎలా జరిగింది ఇది, తనిఖీలు అప్డేట్ చెప్పండి. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎవరైతే ఆధారాలు పత్రాలు చూపిస్తున్న వాటికి సంబంధించి పూర్తిగా వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతోంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి తరలిస్తుండగా యూపీ కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చెక్ పోస్ట్ లో పట్టుబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేయడంతో పాటు ఎన్నికల కోడు డబ్బు మద్యం అదేవిధంగా ఇతర అక్రమ రవాణా జరగకుండా పోలీసులు కట్టుదిట్టం చర్యలు తీసుకుంటున్నారు. మీదో వీరేపేతంలోనే దాదాపు 80 కిలోల బంగారం, దాదాపు 8 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. ఇది ఒక వెహికల్ లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇది మలబార్ గోల్డ్ జ్యువెలర్స్ కంపెనీకి సంబంధించిందని దానికి సంబంధించిన పత్రాలు కూడా చూపిస్తున్నారు. మొత్తం 3 నెలలు తీసుకున్నారు. వారిని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జిఎస్టీ కావచ్చు, లేకపోతే ఇతర ఆధార పత్రాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రైట్ హ్యాండ్ ఉంటే విడుదల చేస్తాం, లేదు అంటే దాన్ని సీజ్ చేసి ఐటీకి అప్పచెప్తామని పోలీసులు అదేవిధంగా జిఎస్టీ అధికారులు చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఓకే శివారెడ్డి.